కోడి కత్తి కేసుని ఈ నెల 27కి వాయిదా వేశారు ఎన్ఐఏ న్యాయమూర్తి విఎస్ ఆంజనేయ మూర్తి. తాను పదోన్నతిపై వేరే కోర్టుకు వెళ్తున్నానని, ఈ కేసుని కొత్త జడ్జి వచ్చి వింటారన్నారు. ఈ కేసు వివరాలని మొత్తం మరలా కొత్త న్యాయమూర్తికి వినిపించాలన్నారు. అందుకే కేసు విచారణని ఈ నెల 27కి వాయిదా వేస్తున్నానన్నారు విఎస్ ఆంజనేయమూర్తి. కేసు 27కి వాయిదా పడుతుంది. 27కి ఎందుకు వాయిదా పడుతుంది అంటే, మరి కొత్త జడ్జి వస్తున్నారు కదా, ఆయన పరిశీలించాలి అది. అందుకు 27 వాయిదా పడుతుంది. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి లాయర్లు ఎవరు ఉన్నారు కదా, అప్పుడు వేసిన పిటిషన్ మీద మరీ వాదన స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పింది వాదన మీద మరీ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత నా వాదన మరి ఎన్ఐఏ వాదన ఏముంది, మరి అది కూడా రీస్టార్ట్ అవుతుంది. 27 నుంచి మరి ఇది ఏమిటో రీస్టార్ట్ అవుతుంది ఈ ఈ కేసు వాదన ప్రతివాదన. ఏ దాని మీద వాళ్ళు వేసిన పిటిషన్ వేసిన మీద ఫర్దర్ విచారించాలి ఈ కేసుకి అని 156(3) కింద దానికి మరీ వాదన ప్రతివాదన 27 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. జడ్జ్ గారు కమెంట్ ఏం చేశారంటే, ఈ కేసుకి నేను ఫోర్ కార్నర్గా ఏం జరు విచారించాను, మీరు చెప్పింది విన్నాను, ఎన్ఐ చెప్పింది విన్నాను, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాయర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్పింది విన్నారు, మరి లా ఏం చెప్తుంది అది కూడా విన్నాను. చాలా నాకు ఇంట్రెస్టింగ్గా ఉండే, కానీ నేను నాకు ఏమంటారు ప్రమోషన్ మీద నేను ట్రాన్స్ఫర్ అయ్యాను అని.